నా పేరు డాక్టర్ సందీప్ పంచకర్ల. జనసేన పార్టీ తరఫున భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. భీమిలి నియోజకవర్గం నుంచి గెలుపొంది మన టూరిజం శాఖ మరియు యువజన శాఖకి మినిస్టర్గా ఉన్న అవంతి శ్రీనివాస గారికి నేను ఒక ముందుగా ఒకటి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను అండి. సినిమాలు చేసుకోవాలా? సినిమాలు చేసుకుని 10 కోట్లు 15 కోట్లు ఆ వచ్చే డబ్బుల్ని మనకు తీసుకెళ్లి భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలా? నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకునేంత వరకు కూడా వచ్చే డబ్బులు తీసుకొచ్చేంత వరకు మీరు భవన నిర్మాణ కార్మికులు ఇవ్వాలని చెప్పి అంటున్నారే, మీరు మరి విద్యా సంస్థలు నడుపుతున్నారు కదా, మీరు ఇవ్వండి, మీ విద్యా సంస్థలు ఇవ్వండి. భవన నిర్మాణ కార్మికులు పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళని పిలిచి మీ విద్యా సంస్థల్లో ఉచితంగా సీట్లు ఇవ్వండి. ఎంతమందికి ఇచ్చారు మీరు? ఎన్ని విద్యా సంస్థలు నడుపుతున్నారు? మీరేమో పర్మిషన్లు తెచ్చుకుని మెడికల్ కాలేజీలు కట్టుకుంటారు, వాటి కోసం మీరు పార్టీలు మారిపోతారు. మరి గవర్నమెంట్ ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసుకుని ఆయన సినిమా డబ్బులతో కనుక భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాలంటే గవర్నమెంట్ ఎందుకు? ఆయన సినిమాలు చేసుకునేంత వరకు మీరు గవర్నమెంట్ ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ గారు నడిచిన 250 కిలోమీటర్లతో 35 లక్షల కుటుంబాలు ఈరోజు మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నాయి. మీరు చేసిన 3500 కిలోమీటర్ల పాదయాత్ర ఉందే, దానివల్ల ఏం జరిగిందో తెలుసా అండి మీకు? ఆ 3500 కిలోమీటర్ల పాదయాత్ర వల్ల 35 లక్షల మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందండి. మీరు అదే రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన లాంగ్ మార్చ్ చేస్తుంటే బీచ్ రోడ్లో మహారుద్రాభిషేకం పెట్టుకున్నారు. ఆ మహారుద్రాభిషేకం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకి పుణ్యం వస్తుందేమో, ప్రాణాలు కాపాడలేరు. కానీ మేము పెట్టిన లాంగ్ మార్చ్ అది ప్రాణాలు కాపాడటం కోసం, మీరు పెట్టిన మహాకుంభాభిషేకాలు పుణ్యం కోసం. ప్రజలందరూ అన్ని చూస్తున్నారండి, ఎక్కడ ఏవి మర్చిపోరు. మీకు ఒకటే చెప్తున్నాం, మీరు మాట్లాడే వ్యాఖ్యలు తిన్నగా మాట్లాడండి, మా పార్టీ అధ్యక్షుల్ని గౌరవించి మాట్లాడండి. నేను ధైర్యంగా చెప్తున్నా, ఒక జనసేన పార్టీ జన సైనికుడుగా నేను ఒకటే చెప్తున్నా, మాకు వచ్చిన ఒక్క సీటుని తిరిగి మేము రాబోయే ఎలక్షన్లో 100 కింద మార్చుకునే దమ్ము ధైర్యం మాకుంది. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీకు వచ్చిన 151 సీట్లని దాన్ని మించక్కర్లా 151 సీట్లు మనం నిలబెట్టుకునే ధైర్యం మీకుందా? మీలో ఆ ధైర్యం ఉందా? మీ ఎమ్మెల్యేలు చెప్పండి, 151 సీట్లు మళ్ళీ తిరిగి తెచ్చుకోగల దమ్ముందా? ప్రజలు చూస్తున్నారు మేము పెరుగుతున్నాం, మీరు తగ్గుతున్నారు, మీ దృష్టిలో పెట్టుకోండి. దయచేసి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.